హైదరాబాద్ లోని ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేశారు. మూసీలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి నుంచి రాకపోకలు బంద్ చేశారు. బ్రిడ్జ్ ని తాకుతూ వరద ప్రవహిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా వరద పెరిగింది. ఉస్మాన్ సాగర్ లో 6 గేట్లు, హిమాయత్ సాగర్ లో 6 గేట్లు ఎత్తారు. మొత్తం 12 గేట్లు ఎత్తడంతో మూసీలోకి 6000 క్యూసెక్ల వరద వస్తోంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మూసీ పర్వంలో తొక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మూసీ మహోద్రూపాన్ని దాల్చడంతో పూర్తిగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ అలాగే చాదర్గఢ్ చిన్న బ్రిడ్జ్లను అధికారులు మూసివేయడం జరిగింది. జండర్ జలాశయాలకు సంబంధించి 6500 క్యూసెక్ల నీళ్లు, అలాగే హుసేన్ సాగర్ సంబంధించిన 6000 క్యూసెక్ల నీళ్లు మూసీలోకి వస్తున్న నేపథ్యంలో మూసీ అంతా కూడా పర్వలు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. పూర్తిగా మూసీ వరద ఉధృతి ఎక్కువ అవ్వడం వల్ల ముసారాంబాగ్ బ్రిడ్జ్ని అధికారులు మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు, ముసారాంబాగ్ బ్రిడ్జ్ని అంతా కూడా మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హై లెవెల్ పూర్తిగా వంతెన పైనుంచి వర్షం నీరు వస్తుండటంతో మూసేసామని కూడా అధికారులు బ్యానర్లు పెట్టి ఇక్కడ రోడ్డుని అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా ఇక్కడ రాకపోకలకు మొత్తం నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడైతే అంబర్పేట్ ఆలీ కేఫ్ నుంచి దిల్షార్ పోయే వాళ్ళకు కానీ, అలాగే దిల్షార్ నుంచి అంబర్పేట్ ఆలీ కేఫ్ పోయే వాళ్ళకు రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మూసీ మహోద్రూపాన్ని దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్ సంబంధించి 12 గేట్లను ఎత్తడం జరిగింది. ఇంకో 4 గేట్లు ఎత్తినట్టయితే ఈ పైనుంచి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఈ రోడ్ని అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు, ఈ వరద ఉధృతి ఎక్కువ అయిన నేపథ్యంలో రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, చెప్పండి ఏంటి పరిస్థితి? ప్రస్తుతం ఇక్కడ సిచ్యుయేషన్ పీస్ఫుల్గానే ఉంది. ఇప్పటివరకు బ్రిడ్జ్ బిలోనే వాటర్ వెళ్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా నైటు బ్రిడ్జ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ ఫ్లోగా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ గోల్లాక నుంచి డైవర్షన్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి పంపిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ నార్మల్గా ఉంది, ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే ఇక్కడ క్లీనింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం మూసి నదిని క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టారు. దానివల్ల ప్రస్తుతం బ్రిడ్జ్ మూసివేయడం జరిగింది. మనం విజయంలో చూస్తున్నాం పూర్తిగా ఏదైతే వాహనాలను కూడా ఈ దిల్షాన్ నుంచి వచ్చే వాహనాలు ఈ గోల్నాక కొత్త బ్రిడ్జ్ వైపు మళ్లిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే అక్కడి నుంచి ఏదైతే గోల్నాక నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజయంలో చూడొచ్చు, వాహనాలను దారి మళ్లిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదంతా కూడా భారీగా వచ్చి చేయడం వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి 12 గేట్లను, మొత్తం 12 గేట్లను ఎత్తి 6500 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. అలాగే హుసేన్ సాగర్ సంబంధించి 6000 క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 12000 క్యూసెక్లు పైగా నీళ్లు మూసీలోకి వస్తున్నంతో మూసీ పర్వాలు తొక్కుతూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముసారాంబాగ్ బ్రిడ్జ్ని కానీ, అలాగే చాదర్గఢ్ చిన్న బ్రిడ్జ్ని కానీ అధికారులు మూసివేయడం జరిగింది. కెమెరాసన్ ప్రశాంత్ సత్యనారాయణ.